హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చింది. ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసేసారు. జనసేనకు కొన్ని కీలక పదవులు, బీజేపీకి మరికొన్ని కీలక పదవులు ఇచ్చేసినట్టు కలలు వింటున్నారన్నమాట. నిజమండి, నమ్మాలే. ఎందుకంటే నిన్న వచ్చిన ఒక సి ఓటర్ అనే ఒక దిక్మాల సర్వే, ఇది ఆర్ఎస్ఎస్ కు సంబంధించి బీజేపీ వాళ్ళ భజన బృందం అన్నమాట. 2012-13 నుంచి చేస్తా ఉన్నారు. ఏనాడు కూడా సి ఓటర్ సర్వే అంచనాలు నిజం కాలేదు. అది ఒక తప్పుడు సర్వే, ఫేక్ సర్వే అని చెప్పి మొత్తం యావ దేశం ఆ సి ఓటర్ దాంతో జతగూడిన చేసే సర్వే ఏదైనా సరే అదో ఫక్తు పెయిడ్ సర్వే అని చెప్పి చాలా మంది దాని మీద ఒక రకమైన ముద్రేశారు. అట్లాంటి సర్వేను నిన్న మూడవ దిన చేసిన ఇండియా టుడే సర్వే పేరుతో, అందులో టీడీపీకి 17 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 8 స్థానాలు అంటూ వచ్చిన సర్వేతోనే ఇక సోషల్ మీడియాలో పచ్చమంత సోషల్ మీడియాలో ఇక పండగ చేసుకుంటారన్నమాట. ఒకసారి గతంలో ఇదే సి ఓటర్ మూడవ దినేషన్ గతంలో ఏం చెప్పింది, ఏం చేసారు అన్నది ఒకసారి మీకు చూపిస్తాను. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం 14 స్థానాల్లో జయకీర్తనం ఎగురవేస్తుందని సి ఓటర్ అంచనా వేసింది. ప్రతిపక్ష వైకాపా 11 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. మిగిలిన పార్టీలేవి లోక్సభ స్థానాలు సాధించే అవకాశాలు లేవని అంచనా వేసింది. తెలుగుదేశం 36.5% ఓట్లు, వైకాపా 34.9% ఓట్లు, ఇతరులు 24.9% ఎన్నికల ముందర ఇచ్చిన సర్వే. అప్పుడు ఏమైంది, 36% ఓట్లు టీడీపీకి వచ్చినాయి, కానీ వైసీపీకి 34% ఓట్లు కాదు, 51% ఓట్లతో 151 సీట్లు, 22 పార్లమెంట్ సీట్లతో ప్రపంచం దేశంలోనే చరిత్ర అఖండ మెజారిటీతో వైసీపీ నేతలు అప్పుడు గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళారు. అది గత చరిత్ర. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, ఇగో ఐఎన్ఏఎన్ఎస్ సిఓడర్ ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్ట్స్ 14 సీట్స్ ఫర్ టీడీపీ గివ్స్ 11 టు వైఎస్ఆర్. ఎప్పుడు ఇది, 2019లో వచ్చిన సర్వే. అప్పటి సర్వేతో పోలిస్తే ఇక్కడ టీడీపీ 36.5% ఓట్ షేర్తో టీడీపీకి అన్ని స్థానాలు వస్తాయి, ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పి చెప్పారు. అంటే ఏం లేదు, 2014లో కేవలం 1.5 ఓట్ షేర్తో ఎట్లయితే సీట్లు మారినాయో ఈసారి కూడా అట్లే ఉంటుంది, 2019 కూడా అట్లే ఉంటుందని జస్ట్ ఒక అంకెలకారెడ్డి చేసే ప్రయత్నం చేసింది. దాన్ని ఎవరు నమ్మలే, అది మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అదే ప్రయత్నం చేస్తుండడం వీళ్ళ దిక్మాలతనానికి నిదర్శనం అన్నమాట. ఒకసారి మొత్తం పొలిటికల్ సర్వేలన్నీ ఏం చెప్తున్నాయంటే, ఒపీనియన్ పోల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్ టైమ్స్ ఏం చెప్తున్నాయంటే, ఇండియా టీవీ, సిఎన్ఎక్స్, వైఎస్ఆర్సిపి, టైమ్స్ నౌ అండ్ ఈటీజీ, వైఎస్ఆర్సిపి, లోక్ పోల్, వైఎస్ఆర్సిపి, పొలిటికల్ క్రిటిక్, వైఎస్ఆర్సిపి, జన్మత్ పోల్స్, వైఎస్ఆర్సిపి, డెక్కన్ 24x7, వైఎస్ఆర్సిపి, టైమ్స్ నౌ, నవభారత్, వైఎస్ఆర్సిపి, ఎలక్షన్స్, వైఎస్ఆర్సిపి, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్, వైఎస్ఆర్సిపి, ఇండియా అనలిటికా, వైఎస్ఆర్సిపి, ఫోల్ స్ట్రాటజీ గ్రూప్, వైఎస్ఆర్సిపి, పార్దాదాస్, వైఎస్ఆర్సిపి, టైమ్స్ నౌ, మ్యాట్రిక్, వైఎస్ఆర్సిపి, ఇండియా టుడే, సి ఓటర్ మాత్రమే టీడీపీ అని ఇచ్చారన్నమాట. అంటే ఊరంతా ఒక దిక్కు అయితే ఉల్పికట్టేది ఒక వైపు అన్నట్టు వీళ్ళ వ్యవహారం అన్నమాట. ఇన్ని సర్వేలను కాదని ఇండియా సి ఓటర్ సర్వే మాత్రం టీడీపీకి జై కొట్టింది అనమాట. గతంలో తెలంగాణలో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి, తెలంగాణ ఎన్నికల్లో మెజారిటీ సర్వేలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలవబోతుందని చాలా సర్వేలు చెప్పినాయి. ఏవో ఒక రెండు పెయిడ్ సర్వేలు మాత్రం బీఆర్ఎస్ కు అనుకూలంగా తీర్పులు ఇచ్చినాయి. చివరికి ఏమైంది అంటే, మెజారిటీ సర్వేలు ఇచ్చినట్టుగానే, అంచనా వేసినట్టుగానే కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా మెజారిటీ సర్వేలు అన్ని కూడా, ఇన్ని సర్వేలు వైఎస్ఆర్సిపి అధికారం మళ్ళీ అంటుంటే, అంటే కొన్ని సీట్లు తగ్గినా కూడా వైఎస్ఆర్సిపి అధికారం అంటుంటే, ఈ సి ఓటర్ రోడ్ మాత్రమే టీడీపీ అని జైకుంటున్నారు. దీన్ని పచ్చమంద మొత్తం ఇక దానిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు, ట్విట్టర్లలో సోషల్ మీడియాలో ఒక చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్టు, ఆయన ప్రమాణ స్వీకారం చేసినట్టు, జనసేనతో కలిసి ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు కలలు అంటున్నారు అన్నమాట. ఇగో ఇదే సి ఓటర్ సర్వే గతంలో ఏం చెప్పింది చూడండి, జై టీడీపీ 15.37% వైఎస్ఆర్సిపి 10% 35.9% ఓట్ పర్సెంట్తో.
అదే ఎన్నికల్లో, అదే 2019లో వీళ్ళు అంచనా ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ 16 ఎంపీ సీట్లను గెలుస్తుందని చెప్పారు. తర్వాత ఏమైంది, 9 సీట్లకు బీఆర్ఎస్ పరిమితమైంది, బీజేపీకి 4, కాంగ్రెస్కు 3, ఎంఐఎంకి 1 సీట్లు వచ్చాయి. అంటే వీడు ఎప్పుడు చేసినా తప్పుడు అంచనాలే ఉంటాయి తప్ప అక్యురేట్ ఫిగర్ను, అక్యురేట్ సర్వే అంచనాలను ఎప్పుడు కూడా ఇవ్వలేదు అన్నది సీ ఓటర్కు ఉన్న గుర్తింపు. ఇక నమ్మాలా వద్దా అన్నది ప్రజలకే తెలియాలి. దీని మీద ఇక పచ్చ మీడియా మొత్తం వార్తలు వండి వార్చి ఇక అధికారంలోకి వచ్చినట్టు ఫీల్ అయిపోతా ఉన్నారనమాట. ఇక టీషావాడు అత్యాశైన 95 సీట్లు గెలుస్తామంటారు వైసీపీ పెద్దలు. ఇండియా టుడే సీ ఓటర్ సర్వే అంచనా ఫలితాలు. ఇక బ్యానర్ ఐటమే వేసేసి రేఖగా. తర్వాత ఆంధ్రజ్యోతి వీడు బ్యానర్ వేసుకున్నాడు, 3 మారుతుంది టీడీపీ గెలుపు ఖాయం, వైసీపీ ఓటమి తథ్యం, ఇండియా టుడే తాజా సర్వేలో వెల్లడి. టీడీపీకి 45% ఓట్లతో 17 ఎంపీ సీట్లు, వైసీపీకి 41% 8 ఎంపీ సీట్లతో సరి. జనసేనను కూడా కలిపితే కూటమికి 52%, బీజేపీకి 2% ఓట్లు వస్తాయని అంచనా. 2022 ఆగస్టు నుంచే పెరుగుతున్న టీడీపీ బలం. ఇక్కడ చంద్రబాబు నాయుడు రాజకీయం ఏం లేదు, సింపుల్. 2014లో ఆయన చేసిన ఒక ప్రయోగం దిగ్విజయంగా అమలైంది. అప్పుడేంటంటే టీడీపీకి ఎప్పుడైనా సరే 36% ఓటు బ్యాంక్ అనేది ఫిక్స్డ్ అనమాట. ఇది ఎవరు కాదని లేని సత్యం. 35-36% మధ్యలో ఆ పార్టీ అంటే నువ్వు అవతలలోడు వచ్చి ఎన్ని మంచి పథకాలు చేసినా, ఎంత గుడ్ గవర్నెన్స్ చేసినా, ఎంత మంచి అడ్మినిస్ట్రేషన్ చేసినా కూడా ఈ 36% మంది పచ్చరక్తమే అన్నట్టుగా మారరు, రైట్? అప్పట్లో అంటే వైఎస్ఆర్సిపికి అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆల్మోస్ట్ అన్ని సర్వేలు అంచనా చేసిన నేపథ్యంలో లాస్ట్ మినిట్లో అదేంటి, రైతుల మాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, ఒక దిక్కుమాలిన పథకాన్ని ఇచ్చి ఎగ్గొట్టింది. గుర్తుంది కదా, బంగారంతో సహా మీకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చింది. దీంతో పాటు ఏం చేసిండు అప్పుడు, బీజేపీ అనే ఒక జాతీయ పార్టీతో, జనసేన అనే ఒక తోక పార్టీతో పొత్తు కలుపుకొని, జనసేననే అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలే. ఈయన సిద్ధాంతం ఏంది అంటే, ఓటు చీలిక జరగకూడదు, అనుభవజ్ఞుడైన చంద్రబాబుది బాగుంటుంది, ఈయన పాలన బాగుంటుంది, విడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు ఇప్పుడు శరణ్యం అని చెప్పి జనసేన అప్పుడు మ్యూట్లో ఉండిపోయింది అనమాట. అప్పుడు బీజేపీకి ఎప్పుడైనా కానీ 3-5% ఓటు బ్యాంకు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి అప్పుడు టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చినాయి. అందుకే కేవలం 1.5 ఓట్ షేర్తో 5 లక్షల ఓట్ల తేడాతో వైసీపీ 67 స్థానాలకు పరిమితమైతే టీడీపీ 102 స్థానాలు గెలుచుకున్నారు. సేమ్ ఇప్పుడు కూడా అట్లాంటి ప్రయోగమే చేద్దామని ఎవరు, చంద్రబాబు నాయుడు ప్రయోగం అనమాట. ఇప్పుడు టీడీపీకి ఇది 2024 ఫిగర్ అన్నట్టు. ఒకవైపు సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అని చెప్తుంటే ఈయన ప్రయత్నం ఏంటంటే వీళ్ళ ఓటు బ్యాంక్ ఎట్లాగో మారదు 36%. ఇప్పుడు జనసేనకు ఇంచుమించు 5-7% ఓటు పర్సెంట్ వస్తుంది అన్నది ఒక అంచనా. బీజేపీని కలుపుకుంటే వీళ్లకు మినిమం 2% ఓటు పర్సెంట్ వచ్చినా కూడా మొత్తం కలిపితే 40-45% మధ్యలో 44%తో జగన్కు ఎంతో కొంత ఫైటింగ్ ఇవ్వచ్చు. మొత్తం జగన్ సర్కారు 2.51 కోట్ల మందికి ఏం చేస్తున్నాడు, పెన్షన్లు, రకరకాల స్కీమ్లను అమలు చేస్తున్నాడు. ఈ లెక్కన అంటే 4.08 కోట్ల ఓట్ అంటే మొత్తం టోటల్ ఓట్లలో ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం టోటల్ ఓట్లలో ఈ పర్సంటేజ్ తీస్తే ఇంచుమించు 65% అవుతుంది. ఇందులో 15% పోయినా ఇంకొక 50% ఫిక్స్డ్ ఓటు బ్యాంకు వైఎస్ఆర్సిపికి ఉంటుంది అన్నది ఒక అంచనా. ఇది కూడా అంటే ఎంత కొంత ఇన్కంబెన్స్ ఉంటుంది, ఒక 5% ఏమంటారు వాళ్ళను, అన్డిసైడెడ్ ఓటర్స్ ఉంటారు కదా, వీళ్ళందరినీ తీసేసుకున్న అట్లీస్ట్ 47-48% ఓట్ పర్సెంటేజ్తో వైసీపీ మళ్ళా అధికారంలోకి వస్తుంది. మినిమం 125 సీట్లకు పైగా ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో మళ్ళీ ఒకసారి జగన్ ప్రభంజనమే ఉంటుంది అన్నది ఒక ఒక రకమైన సూత్రీకరణ.
మనం బయట చూస్తున్నట్లు అంటే రాజధాని లేదను, లేదంటే రోడ్లు బాగలేవను, ఇదంతా పచ్చ మీడియాలో కనిపిస్తుంది. ఒక కుట్రకోనం తప్పిస్తే గ్రౌండ్ రియాలిటీ అక్కడ వేరే ఉంది. ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తే ఒక క్లారిటీ వస్తుంది. అక్కడి ఇంగ్లీష్ అని నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మంది అయితే ముందు నాలుగు పోయింది. దీనివల్ల ఏమవుతుందేమో, మన పిల్లలంతా కూడా ముద్ద బారిగా తయారవుతారు. తెలంగాణలో, తమిళనాడు అంటే జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ల మీద తప్పుడు కథనాలు అంటే జనాలను బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం. ముద్దబ్బాలు అవుతారు ఇంగ్లీష్ అంటే కొండనాలకే మంది వేస్తే ఉన్ననాలకే ఊడిందని ఏదో సామెత చెప్పి చెప్తున్నాడు కదా. ఫైనల్ గా జై జగన్ అని వాళ్ళు ఇదనమాట. ఇట్లా ఉంటుంది ఈడు విజనరీ. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒకసారి పిల్లలు బెండపూడి ఆ సైడ్ పిల్లలను యుఎస్ఏకి పంపించి ఐక్యరాజ్య సమితిలో ఇంగ్లీష్ మాట్లాడించి అంటే గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విద్యారంగంలో. ఇవన్నీ అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి తల్లి కళ్ళ ముందర ఉంది. వాళ్ళు ఏమనుకుంటారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పిల్లలు బాగుపడతారు అన్న ఉద్దేశంతో ఉంటే లేని వ్యతిరేకతను ఎక్కడ చూపిస్తున్నారంటే ఈ సోషల్ మీడియాలో పచ్చపత్రికల్లో మాత్రమే కనిపిస్తున్నారు అన్నమాట. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ వాళ్ళని వదిలేసేయండి, అది వేరే ఫ్యాక్టర్. ఇక ఈ వ్యతిరేకతను తీసుకొచ్చి జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని కథలు పడ్డా 2019లో ఏం జరిగిందో 2024లో కూడా అట్లాంటి రిజల్టే రాబోతుందన్నది. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రజల మూడ్ని గ్రౌండ్ లెవెల్లో చూసిన విశ్లేషిస్తున్న రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట అనమాట. సో ఇక కళలు కనండి, ఇక ఎంతసేపు సో ఇక కళలు కనండి ఏముంది కళలు సో కళలు కనండి కళలకి ఏముంది, ఏమైనా కాస్ట్ అవుతుందా? లేదు కదా. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినట్టు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినట్టు, బీజేపీలకు ప్రభుత్వంలో చేరిపోయినట్టు తప్పే ఉంది. కానీ రియాలిటీ వేరే ఉంటుంది కదా. నిన్న యాత్రలో సినిమాలో కూడా చూపించింది కదా అట్లా అనమాట. సో అందుకే పెట్టింది చంద్రబాబు కుక్క అనడానికి సీ ఓటర్ ని ఇదిగో సాక్ష్యం అని చెప్పి మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.